జనరల్ గా యూట్యూబ్ లో వీడియోస్ గాని లేకపోతే వెబ్ సిరీస్ లో గాని ఎక్కువగా ఇప్పటివరకు అమ్మాయిలు పాపులర్ అవుతూ వచ్చారు. yes sir. చాలా రోజుల తర్వాత చైతన్య ఫస్ట్ ఎంటర్ అయ్యాడు మా క్వీన్స్ కింగ్డమ్ లోకి. yeah. అనిపిస్తుంది. yes sir. so true sir. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి టీమ్ తో జర్నీ కానీ అయితే ఇప్పుడు ఉన్న మూమెంట్ కానీ కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ దగ్గర నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా సీరియస్ గా ఉన్నారండి మీరు. అంటే ఆ సెకండ్ ఎపిసోడ్ లో ఆ సీన్ లో అలా క్రియేట్ అయిపోయింది. అంటే అమ్మాయిలు ఈజీగా అబ్జర్వ్ చేసేస్తారు అంటారు కదా, సో అలా మేఘన ఎంటర్ అయిన వెంటనే తన మెడలో చైన్ చూసిన వెంటనే జెస్సికో హింట్ వస్తుంది. అండ్ దెన్ వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఇంకా కజిన్ అని డ్రాగ్ చేస్తూ చేస్తూ వెళ్తారు అని కార్తిక్ ఏది ఈజీగా అర్థం అవ్వదు. సో వాళ్ళు అలానే డిస్కషన్ ఎక్స్టెండ్ చేసే కొద్దీ కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో పొరపాటున ఒక స్లాప్ కార్తిక్ ఇచ్చినా మేమేం అంటే ఎటువంటి ఆఫర్డ్ గా ఉండదు. కొత్త ఐడియా లేదు సార్ మీరు ప్లీజ్. ఎందుకంటే ఆయన ఏమో చిన్నపిల్లలాగా ప్రతిదానికి ఎగ్జైట్ అవుతూ కంగారు పడిపోతూ ఉన్నాడు, మీరేమో కూల్ అండ్ కామ్ కంపోజిడ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ సీన్ చాలా బాగుంది. ఇంకా వెళ్ళిపోదాం వీళ్ళకి, మనం అంత క్లోజ్ కాదేమో. సో ఆ సీన్ గురించి చెప్పండి. సో ఆల్ క్రెడిట్ గోస్ టు పృథ్వీ ఆబ్వియస్లీ. మాకు ఆ రోజు సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నాకు ఆడిషన్ తీసుకుంది కూడా సెకండ్ ఎపిసోడ్లో ఆ సీన్ మీదే ఆడిషన్ తీసుకున్నారు. సో ఆ రోజు మాకు మొత్తం సీన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా మేఘన వచ్చిన తర్వాత నువ్వు అబ్జర్వ్ చేస్తావు ఇవన్నీ నాకు డీటెయిల్డ్గా చెప్పారు, బికాజ్ ఐ వాస్ ఎ బిగినర్. సో అవన్నీ చెప్పిన తర్వాత ఇట్ రియల్లీ హెల్ప్డ్ మీ అ లాట్. సో అలా చేసాము. యాక్టింగ్ అనేది ఒక ఇప్పుడు ఒక ట్రై చేద్దామని కొంతమంది ఉంటారు, లేకపోతే కొంతమంది పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో వచ్చారు, ఏ నువ్వు ట్రై చేయొచ్చు కదా నీకేమైంది ఎవరెవరినో చూస్తున్నావు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది ఇండస్ట్రీకి వస్తారు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయొచ్చు లేకపోతే అక్కడ సస్టైన్ అవ్వలేక వెనక్కి వెళ్ళిపోవచ్చు. అంటే అన్ని కేసెస్ చూస్తుంటాం. ఇప్పుడు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు? నేను కంటిన్యూ చేయాలనే స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉన్నాను. అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు జెస్సీ క్యారెక్టర్ తీసుకొచ్చేసింది కాబట్టి. యా సో అదే ఇప్పుడు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు వచ్చే ఆపర్చునిటీస్ని బట్టి నేను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఐ రియలీ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ ప్రొఫెషన్. సో చూడాలి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో ఆఫ్టర్ దిస్ వెబ్ సిరీస్. మీరు పనిచేసే సర్కిల్లో ఎలాంటి ఇమేజ్ వచ్చింది? అంటే మీకు ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళంతా ఉంటారు కదా, మీకు వర్క్ సర్కిల్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళందరూ యాక్చువల్లీ క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. అంటే అసలు టైం ఎలా దొరికింది, ఎప్పుడు వెళ్ళి షూట్ చేసుకొని వచ్చా మాకు ఎవరికి చెప్పలేదు అనేది వాళ్ళకు ఉంది. వ్యాక్సిన్ దొరకట్లేదు అన్న బాధకు అసలు మర్చిపోయింది. బట్ ఈవెన్ వాళ్ళు కూడా దగ్గర ఎంకరేజింగ్, ఇప్పుడు నీకు నిజంగా ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉండి నీకు అక్కడ కెరీర్ చేసుకోగలను అంటే వెళ్ళిపో అన్నట్లే ఉన్నారు దగ్గర ఎంకరేజింగ్. సో ఐఎమ్ హ్యాపీ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి. అంటే ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నాం, ఏ టీంతో వర్క్ చేస్తున్నాం అనేది ఆర్టిస్ట్గా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళటానికి మనం తీసుకునే ఈ రెండు నిర్ణయాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. మేబీ యూఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అనుకుంటున్నాను. అదే ఇప్పుడు నాకు చాయ్ బిస్కెట్ కాకుండా మేబీ వేరే యూట్యూబ్ ఛానల్ నుంచి నేను స్టార్ట్ చేసి ఉంటే నాకు ఇలాంటి రోల్ ఇంత సక్సెస్ రావడానికి ఇంకో 2-3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ అసలు రాకపోయేదేమో చెప్పలేము. మేబీ అప్పుడు నేనే గివ్ అప్ చేసేదాన్నే ఇంకా ఏం రావట్లేదు అనేసి. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు చాయ్ బిస్కెట్ టీమ్. అంటే వాళ్ళకి నా గురించి పర్సనల్గా ఏం తెలియకుండా జస్ట్ ఒక ఆడిషన్కి ఒక మెయిల్ సెండ్ చేస్తేనే మొత్తం రెఫర్ చేసి, ఐ మీన్ చెక్ చేసి నా ఆడిషన్కి ఇన్వైట్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. దివ్య గారు, మీకు మీరు లేని సీన్స్లో బాగా నచ్చింది ఏంటి? లేని సీన్స్లో అదే మీరు ఇందాక చెప్పింది 4th ఎపిసోడ్లో లాస్ట్ సింగిల్ టేక్ షాట్ చాలా నచ్చింది. అంటే నేను అనన్యతో అంటే 3-4 డేస్ వర్క్ చేశాను, బట్ ఆ సీన్ చూసిన తర్వాత ఐ బికేమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హర్. సో ఆ షార్ట్ ఇట్ వాస్ రియలీ గుడ్. చెప్పారా దానికి? లేదు, మాట్లాడే ఛాన్స్ రాలేదు ఇంకా. ఓకే, ఎలా ఉంటుంది? దిస్ ఇస్ అభినవ్ గోమటం. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ బాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.